చూడండి, సిగ్గున్నాడు ఎవడన్నా ఇప్పటికీ మనకి మినిమం ఫ్యానిజం ఉన్నాడు ఎవడన్నా యాంటీ స్వీట్స్ చూసి మాట్లాడండి రా. గురుజీ గడు ఏదో ఫ్రెండ్లీ గా ఉన్నాడు మనకి. గురుజీ గడు మనల్ని ఎప్పుడు మోసం చేయలేదు. గురుజీ గడు ఎప్పుడు మన వైపే ఉన్నాడు. ఏదో డ్రామాలన్నీ లుచ్చగాని డిఫెండ్ చేసేవాళ్ళు ఒకసారి యాంటీ స్వీట్ ని చూసి మాట్లాడండి. ఇంత హ్యూమిలియేషన్ పడాల్సి వస్తుంది మనం, ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది ఆ సన్నాసి వల్ల. ఫేక్ పోస్టర్లు కూడా ఏం చేశాడు సముద్ర కింద గడిచేట. ఇంకో బ్రోకర్ అదవా ఆడి ఈడి కలిసి ఎంత నొక్కేశారు చెప్పుడు. మళ్ళీ కొడుకు అంటే హర్ట్ అయిపోయాం వీళ్ళు. పదం తెలు మీనింగ్ తెలుసుకుని మాట్లాడండి బ్రో అంట. ఇంచా కొడుకు సార్ త్రివిక్రమ్ గారు ఇంచా కొడుకు వద్దు మారుద్దాం ఒకసారి. ఓకే గురుజీ ఫ్యాన్స్ ఇది యాక్సెప్టబుల్ కాదో చూడండి ఒకసారి. ఎందుకంటే మన ఎల్ అనే పదం మీనింగ్ తెలుసుకుని వాడండి. చాలా సింపుల్ గా వాడేస్తున్నారు అంట ఒకప్పుడు కదా వార్నింగ్ ఇస్తున్నట్టు. స్పేస్ అయ్యే ఐడియా ఇది పెట్టాను గురుజీ లచ్చా కొడక అని పెట్టాను. ఎవరికైనా వస్తే రండి. ప్రాబ్లం ఏంటంటే ఈ గురుజీ గడు ఎంత లుచ్చగాడు కళ్యాణి చెప్పేవాడు ఉన్నాడు. వీడు లేజీ వెదవన్నా వీడు ఈజీగా డబ్బులు కోసం మనల్ని వాడుకుంటున్నాడని చెప్పేవాడు ఉన్నాడు. ఎవడు మనకి ఎంత లాయల్ గా ఉన్నాడు రాజు రవితేజ ఆలీ వీళ్ళు మోసం చేస్తారు వీడైతే మన వైపు ఉన్నాడు అని ఎదో డ్రామాలు చెప్పేవాళ్ళు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళని అంటున్నాను, వేరే వాళ్ళని అట్లా జస్ట్ అక్కడ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళలో వాళ్ళని అంటున్నారు. ఆ లంచకుడికి వాడు మన మన డబ్బులు అడ్డం మన డబ్బులు నొక్కడానికి ఉన్నాడు వాడు. వాడికి వైసీపీతో అవసరం ఉందో నెక్స్ట్ డే వైసీపీ చేస్తాడు. వైసీపీతో అవసరం లేదు వాడు, కళ్యాణ్తో అవసరం ఉంది కాబట్టి కళ్యాణ్తో ఉన్నాడు. అది పెద్ద పెద్ద గొప్ప క్యారెక్టర్ ఏంటాడు దాన్న. ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఇస్తాను వచ్చేసేయండి పవన్ కళ్యాణ్ వేసుకోవాలంటే పొద్దున్న ప్రెస్ మీట్ ఉంటుంది ఆడిది. అంత చెప్పకొడుకు వాడు వాడెంత ఏ ఎండగా గొడుగు ఏ ఎండగా గొడుగు పెట్టి ఉంచకొడుకు వాడు. చూసాం కదా మనం అలవైకుండా పోరం టైంలోనే ఆ టైంలో ఏదో డ్రామాలు అన్ని బయట నిజం బ్రో. అసలు మామూలు హ్యూమిలియేషన్ అరవై క్లోజ్ అసలు మనకు వచ్చేదాడు బ్రో. ఈ లక్షకొడుకు లేకపోతే రెండు సినిమాలు అయిపోయావు బ్రో మనవి. ఈ భగవతీయుడు భగత్ సింగ్ వచ్చేసేది మనకి హరిహర వీరమల్లు అయిపోయేది. ఈ లక్షకొడుకు ఈ దూరి హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నాడు దూరి ఈ షూటింగ్ లోకి వెళ్ళి 20 రోజుల్లో అయిపోద్ది సూపర్ స్క్రిప్ట్ హ్యాపీగా ఆడేస్తుంది అని చెప్పి మాయ మాటలు చెప్పి నెల దెంగిట్టాడు మనకి. ఈ లుచ్చగాడు ఈడు దూరకపోయి ఉంటే అయిపోయేది బ్రో. ఇంకా ఈ పాటికి ఇంకా టీజర్లు అయ్యి రిలీజ్ చేసి ఇంకా ఆడియో లాంచ్ వరకు వచ్చేవాళ్ళం మనం. 1 మంత్ వరకే ఉంది, 1 మంత్ వరకే. అసలు దానికి ఇంకా దీనికి ఏంటి మన హరిహర వీరమల్కి 1 మంత్ వర్క్. 1 మంత్ హ్యాపీగా చుట్టేసేవాడు ఈడే దూరిపోయి ఏదేదో మాటలు చెప్పి మొత్తం దెంగిట్టాడు. వీడికి ఈ అడ్వాన్సుల కోసం వీడి కమిషన్ల కోసం లుచ్చానా కొడుకు. గుంటూరు గారు చేసుకుని సరిపోద్ది మనకి ఎందుకు మన తలనొప్పి. ఈయన కొడుకు నెక్స్ట్ ప్రోగ్రామ్ బ్రో. నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఏం లేదు. ఇప్పుడు ఈ టీజీ విశ్వప్రసాద్ గడి లుచ్చాలందరూ వచ్చి కూర్చుంటారు కాంపౌండ్ ముందు మనకు డబ్బులు కావాలి మనకి కావాలని అంతే కదా నొక్కల్సింది. ఇప్పుడు మళ్ళీ హీరో చెక్కలు రాయాలి నా కొడుకులకి. త్రివిక్రమ్ గడు రూపాయి తీయడు మళ్ళీ ఇక్కడికి ఆడిగేం పోయింది. మళ్ళీ మహేష్ బాబు సినిమా ఉంది అల్లు అర్జున్ సినిమా ఉంది ఆడితే బాగుపడిపోతాడు. ఏదో పెద్ద ఫ్రెండ్ కోసం ఏదో త్యాగాలు చేసేస్తున్నాడు టెక్స్టాల్ మళ్ళీ చెప్పాలంచా కొడుకు. ఆ నెంబర్స్ ఏంటి బ్రో 3 డేస్ కా సీరియల్ వస్తుందమ్మా నడు సినిమాకి బాగా తక్కువ ప్లానింగ్ లేదు ఏమి లేదు. ఓపెనింగ్ అనే బ్రో ఓపెనింగ్ అనే ఏదో ఏడ్చేవాళ్ళం బ్రో వాళ్ళు దాన్ని సరిగ్గా ప్రాపర్ గా పబ్లిసిటీ చేసి వచ్చుంటే ఓపెనింగ్ ఏదో ఏడ్చి వచ్చేవాళ్ళం మనం. కనీసం రిలీజ్ బాగుంటే ఎవరికైనా తెలుసు అసలు ఈ సినిమా వస్తుందని. జూలై ఫస్ట్ రూమ్ అంతా పవన్ కళ్యాణ్ టికెట్లు బుక్ చేస్తే ఎప్పుడు రా సినిమా అన్నారు అంతలా చేసారు పబ్లిసిటీ చెప్పన కొడుకులు కాదు. నేను నేను మా అమ్మ డాడీ నేను ఈ సినిమా ఒకటి ఉందని నేను చెప్పేవారు కదా తెలీదు. అంత దరిద్రమైన పబ్లిసిటీ లంచ కొడుకులు త్రివిక్రమ్ లంచ కొడుకు మెయిన్ బేవాస్ లంచ కొడుకు వాడు వాడు ముచ్చు స్క్రిప్ట్ అన్ని ఆగిరాయడం మోహన్ వేసుకురాడు పేడు లంచ్ కొడుకు వాడు బ్రోకర్ గాడు బ్రో వాడు వాడు బ్రోకర్ అదో వాడు చెత్త నా కొడుకు. ఏ హీరో దగ్గర వాడు బుద్ధులు తెలుసు కాబట్టి ఏ హీరో వాడు నన్ను దగ్గరికి రానివారు. ఓ డిస్టెన్స్ లో పెట్టి సినిమా చేయించుకున్నాను దుబ్బేసావా. ఆ నెంబర్ చూడు ఏంటి అసలు కలెక్షన్ ఎలా వస్తుందో పవన్ కళ్యాణ్ మూవీకి. ఈ నా కొడుకు మొత్తం చెడదింగాడు చెత్త నా కొడుకు. హ్యూమిలియేషన్ బ్రో అసలు నెంబర్ లేండి బ్రో అసలు చీ 60 అంట 70 అంట ఇది నమ్మా 70 క్లోజింగ్ 60 వేస్తారు వెబ్సైట్ లో మాక్సిమం అంతే. ఏ చెప్పాలని చెప్పడుకుడు విక్రమ్ పోక పోగులు అని చెప్పాడు. ఇంట్ లంజ కొడుకు అంటే ఫీల్ అయిపోవడం మళ్ళీ వాళ్ళు రిలీజ్ రోజు రే తిట్టి సినిమా అని తిట్టండి పర్సనల్స్ కిందకి వెళ్తున్నారు అంట. పర్సనల్స్ కి వెళ్తాం ఆ లంజ కొడుకు లంజ కొడుకునే తిడతాం ఏంటైతే ఇప్పుడు
ఫేవర్స్ లంచ్ ఒకడు త్రివిక్రమ్ గడు, వాడు బ్రోకర్ లంచ్ ఒకడుకు, వాడు పెళ్ళాన్ని పెట్టుకుని ప్రొడ్యూస్ చేయించుకుంటున్నాడు నాగవంశి గడితో కలిసి మన డబ్బులే అవన్నీ. మాస్టర్ మా పూకిని పెంగారు నెరుపు సినిమాలన్నీ తీసుకుంటున్నాడు మన డబ్బులు తీసుకునేది.